కరోనా నియంత్రణకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ చాలా కృషి చేస్తుందని తూర్పు గోదావరి జిల్లా మల్కీపురం మండలంలో మల్కీపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ తాడి యేసు అన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడంలో వాలంటీర్లు గణనీయమైన కృషి చేస్తున్నారన్నారు. వాలంటీర్లు ఉదయం 6 నుండి 10 గంటల వరకు మల్కీపురం మార్కెట్లు సామాజిక దూరాన్ని ప్రజలు పాటించేలా చూస్తున్నారని, బియ్యం పెన్షన్ ప్రజల ఇళ్ల వద్దకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, వాలంటీర్లు చేస్తున్న కృషి చాలా ప్రత్యేకమైనదని వాళ్లకు అభినందనలు తెలియజేశారు. మల్కీపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ ముందరగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కోవిడ్-19 స్టార్ట్ అయిన కాడి నుంచి మాకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్నీ ఏంటి మా వాలంటీర్స్ ద్వారా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్స్ మరియు 1000 రూపాయలు రైస్ కార్డుకి ఇవన్నీ కూడా వాలంటీర్స్లే ఇస్తున్నారు. అలాగే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వాలంటీర్స్ పొద్దున్నే మాకు ఇక్కడ మార్కెట్ ఉన్నది, ఆ మార్కెట్లో పొద్దున్నే 6 గంటలకు వచ్చేవాళ్ళం. డిస్టెన్స్ పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ వీళ్ళందరూ మళ్ళీ 10 గంటలకు వచ్చి 10 గంటల దాకా మార్కెట్లో ఉంది, 10 గంటల దాకా వచ్చి 10 గంటల నుంచి మళ్ళీ మరి సంక్షేమ పథకాలు ఇచ్చినవన్నీ వాలంటీర్స్ వీళ్ళన్నీ మళ్ళీ చేరుకొని రైసు పేదవాళ్ళకి 2000 ప్యాకెట్లు పంచిపెడుతున్నారు. అలాగే మల్కీపురం ఎస్ఐ గారు, నాగరాజ్ గారు, అలాగే నర్సులు, ఏఎన్ఎంలో వాళ్ళ ఆశా వర్కర్లు ఇది స్టార్ట్ అయిన కానించి ఎవరిని దరిదాపులకి రోడ్ల మీద రాకుండా చాలా బాగా పనులు చెప్తారు. ఇప్పుడు వరకు కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. కారణం అంటే వీళ్ళందరి వల్లే, ఈ అందరికీ కారణం. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మన వాలంటీర్స్ లేకపోతే ఎంత ప్రమాదకరంగా ఉండునో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ వాలంటీర్స్ వల్ల అభినందన తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ వాలంటీర్స్ వల్ల ప్రతిరోజు ఏదో టైంలో 50 కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రోజు వేడి నీళ్ళు, పిల్లలకి వేడి నీళ్ళు, లేకపోతే ఈ పట్టించిన ఒక అరగరగంటగా చేయమని వాళ్ళు చెప్తున్నారు. అలాగే శానిటేషన్లోను, లైటింగ్లోను ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళందరూ వెళ్ళి ఆ శానిటేషన్ ఇక్కడ బాగోలేదండి, అక్కడ చేయిద్దామని చెప్తున్నారు. ప్రతిదీ మనకొచ్చి ఏదన్నా అక్కడ గ్రామంలో జరుగుతున్నా సరే వాళ్ళందరూ వచ్చి ఇలా జరుగుతుంటారు, ఇలా జరుగుతుందని చెప్పడంలో వాళ్ళందరూ గ్రామానికి బాగా ఉపయోగపడుతున్నారని వాలంటీర్లకు ధన్యవాదాలు తెలుపుతుంది. నేను మల్కీపురం మండలం మల్కీపురం గ్రామ పంచాయతీలో వాలంటీర్గా చేస్తూ ఉన్నానండి. మరి మనందరికీ తెలిసిన విషయమే, మరి లాక్డౌన్ కారణంగా మరి ఎవరు కూడా బయటికి రావద్దు అనేటివి నియమ నిబంధనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి మా యొక్క వాలంటీర్స్ అందరూ కూడా మరి చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ఇంటికి చేరవేసేటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా వాలంటీర్స్గా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మా యొక్క మరి అలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినటువంటి విధంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మరి నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చింది. 10 దాటిన తర్వాత ఎవరైతే బయటకు వస్తున్నారో ఏ బళ్ళకైతే